ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసినా చంద్రబాబుకి జ్ఞానోదయం కలిగినట్టు లేదు. ఇరు రాష్ట్రాల మధ్య భావోద్వేగాలను రెచ్చగొడుతూ పాత రూట్లోనే ప్రయాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలు సశిశ్యామలం కావాలంటూ సీఎంలిద్దరూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు పోతుంటే మాజీ సీఎం చంద్రబాబు మాత్రం అసెంబ్లీ సాక్షిగా అడ్డుపుల్లలు వేస్తూ తన అక్కస్సును వెలగక్కుతున్నారు. జగన్ కేసీఆర్ వలలో పడ్డారంటూ ఆంధ్రాకు తీరని అన్యాయమంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నిలువెల్లా దగాబడింది. నియామకాలు నిధుల కంటే నీళ్ల విషయంలో ఎక్కువగా నష్టపోయింది. సాగు కాదు కదా, తాగడానికి గుక్కెల నీళ్లు కూడా దొరకని పరిస్థితి. కళ్ల ముందే కృష్ణా గోదావరి నీళ్లు పరవలు తొక్కుతున్నా తెలంగాణ భూములు మాత్రం వీడులు వారిపోయాయి. నాటి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి తమ ప్రాంత ప్రయోజనాలకి పట్టం కట్టడంతో నీళ్లు లేని తెలంగాణలో రైతులకు కన్నీరే మిగిలింది. తెలంగాణ సిందించిన పిమ్మట కేసీఆర్ సాగునీటి రంగంపై అధిక దృష్టిని, అధిక నిధులను కేటాయించారు. రైతులకు రెండు పంటలకు నీరివ్వాలనే సంకల్పంతో పనిచేశారు. కృష్ణ గోదావరి బేసిన్లలో నీటి వటలను కొట్లాడి సాధించారు. రికార్డు సమయంలో కాళేశ్వరం పూర్తి చేసి సగం తెలంగాణకు నీటి భద్రత కల్పించారు. గోదావరి నీటిని శ్రీశైలం, నాగార్జునసాగర్కు మళ్లించడం ద్వారా తెలంగాణ రైతుకు పూర్తి భద్రత కల్పించాలని సంకల్పించారు. అందులో భాగంగానే ఒక మెట్టు దిగి ఏపీ సీఎంతో చేతులు కలిపి తెలుగు రాష్ట్రాల సౌభాగ్యం కోసం ముందడుగు వేశారు కేసీఆర్. దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకున్న జగన్ కేసీఆర్ కు స్నేహహస్తం అందించారు. రాయలసీమను రత్నాల సీమ చేయాలంటే గోదావరి నీటిని నాగార్జునసాగర్ కు, శ్రీశైలానికి తరలించడమే మార్గమని గుర్తించారు. ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ అనువైన చోట ప్రాజెక్టు నిర్మించి గోదావరిని శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించగలిగితే అటు ఆంధ్రతో పాటు ఇటు దక్షిణ తెలంగాణకు మేలు కలుగుతుందని భావిస్తున్నారు. ఎలా ముందుకెళ్లాలి, ఎక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే లక్ష్యం నెరవేరుతుంది, ఎంత ఖర్చవుతుందనే ఆలోచనలకు పరిష్కారం దిశగా ఇరు రాష్ట్రాల నీటిపారుదల ఇంజనీరింగ్లు రేయింబవులు శ్రమిస్తున్నారు. సరైన పరిష్కారం లభిస్తే ఇరు రాష్ట్రాల సస్యశ్యామలు అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలోనే ప్రస్తావన తీసుకొచ్చి తన ప్రాముఖ్యతలను చాటి చెప్పారు. అధ్యక్ష, మన ఆంధ్ర రాష్ట్రం ఎందుకు ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్నది అని అంటే, మన కర్మ ఏంటంటే దానికి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఉంది దానికి కారణం అని ఆశ్చర్యం అనిపించే విషయాలు. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను, మనము తెలంగాణ ప్రభుత్వం కలిసి గోదావరి నీళ్లు శ్రీశైలంకు కానీ, గోదావరి నీళ్లు నాగార్జునసాగర్కి కానీ తీసుకొని పోయే కార్యక్రమం జరిగితే రెండు రాష్ట్రాల మధ్య బైలాటరల్ అగ్రిమెంట్స్ జరగవా అధ్యక్ష? బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడికైనా కానీ అది అర్థం కాదు అధ్యక్ష. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. నిజంగానే ఈ రెండు రాష్ట్రాలు కలిసి ఆ రెండు రాష్ట్రాలు తీసుకొని పోయే నీళ్లు కూడా ఎక్కడికి అధ్యక్ష? మళ్ళీ అదే కృష్ణా ఆయకట్లో, అదే శ్రీశైలము, అదే నాగార్జునసాగర్, మళ్ళీ ఆ రాష్ట్ర ఆ రెండు ప్రాజెక్టులలో కూడా మళ్ళీ రెండు రాష్ట్రాలకు షేర్ ఉన్నాయి. ఆ రెండు ప్రాజెక్టుల ద్వారా ఇటువైపున మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం ఇటువైపున ఉంటే ఆ ఇటువైపున 8 జిల్లాలు ఉన్నాయి. సో శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ కానీ నీళ్లు తీసుకొస్తే అటువైపున తెలంగాణకు సంబంధించిన జిల్లాలు బాగుపడతాయి, ఇటువైపున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన జిల్లాలు కూడా బాగుపడతాయి. గోదావరి తరలింపుపై మాజీ సీఎం చంద్రబాబు రగిలిపోతున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే జగన్ ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చారని, దీనివల్ల ఆంధ్రాకు నష్టమని గగ్గోలు పెడుతున్నారు. తెలంగాణలో ప్రాజెక్టు నిర్మిస్తే భవిష్యత్తు తరాలకు జగన్ తీరని అన్యాయం చేసినట్టేనని అసెంబ్లీ సాక్షిగా విషం కక్కుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు భావోద్వేగాలను రెచ్చగొట్టి విభజన సమస్యలకు గండికొట్టి పబ్బం గడుపుకున్న చంద్రబాబు మరోసారి తన నైజాన్ని ప్రదర్శిస్తున్నారు. విశాల దృక్పథంతో ఆలోచించాల్సిన సీనియర్ నేత చిన్న బుద్ధితో బయటపడుతూ తనకంటే చిన్నవాళ్ళ ముందు చులకనవుతున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రాజెక్టు కట్టారు, వస్తే మనం ఇప్పుడు ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు, పైన నుంచి నీళ్లు రావడం లేదు అన్నారు. రేపు వాళ్ళ భూభాగాన మీరు కట్టిన తర్వాత మీరిద్దరు బాగున్నారు, ఈరోజు రావచ్చు, రేపు ఆ నీళ్లు కూడా తీసుకుపోవడం లేదు, తీసుకోపోవడానికి వీలు లేదంటే అప్పుడు మీరేం చేస్తారు? మీరు ఇవన్నీ ఆలోచించరు కదా అధ్యక్ష? ఈరోజు మనిద్దరం, మీరు అక్కడ ఉండొచ్చు, మేము ఇక్కడ ఉండొచ్చు,
మేము అక్కడ ఉండొచ్చు, మీరు ఎక్కడ ఉండొచ్చు, అది వేరే విషయం. రాష్ట్ర ప్రయోజనాలు వచ్చినప్పుడు, రాష్ట్ర ప్రయోజనాలు వచ్చిన ప్రదేశ ఇలాంటి నిర్ణయాలు చేసేటప్పుడు రాష్ట్రం అంతా కూడా చర్చించాల్సిన అవసరం ఉందా లేదా? ఈరోజు మనకు ఆ దశ పోలవరం పూర్తవుతుంది. పోలవరం పూర్తయితే సింపుల్ గ్రావిటీతో మనం నీళ్ళన్నీ కూడా సోమసలకు తీసుకెళ్ళచ్చు, రేపు బొల్లాపల్లి ప్రాజెక్ట్ కట్టుకోవచ్చు, అక్కడి నుంచి గ్రావిటీ నాగారు సరికి వెళ్తాయి. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకున్నా అది హేస్టీ అవుతుంది. వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థనే శాశ్వతం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు వారి అభ్యున్నతికి తోడ్పడాలి. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఇరు రాష్ట్రాలు ముందుకెళ్లి సాగునీటి సమస్యలతో పాటు విభజన సమస్యలు కొలిక్కి తీసుకురావాలి. దీనికోసం ఇద్దరు సీఎంలు చర్చించుకుని భవిష్యత్ తరాలకు మేలు జరిగేలా, తెలుగు రాష్ట్రాలు అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోయేలా మరిన్ని మేలైన నిర్ణయాలు తీసుకోవాలనేదే రెండు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు.